ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సంఖ్యని పెంచింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం జరిగింది. ఈ ప్రాంతంలో నివసించే ఒక సామాన్యుడిగా ఈ నిర్ణయం నన్ను చాలా బాధపెట్టింది. ఎందుకంటే పూర్వం ఈ ప్రాంతాన్ని దేవుని గడప లేదా తిరుమల తొలి గడప అని పిలిచేవారు. ఇక్కడ దేవుడు ఎవరు అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ ప్రాంతం ఒక ప్రవేశ ద్వారంగా పిలువబడేది, ప్రవేశ ద్వారంగా ఉండేది. దేవుని గడప అంటే ఈ గడప అనే పదాన్ని నుంచి కడప అనే పదం వచ్చింది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ప్రాంతం యొక్క పేరును తొలగించడం అంటే వెంకటేశ్వర స్వామి భక్తునిగా నాకు చాలా బాధ కలిగించింది. అలానే దాదాపు 200 సంవత్సరాల క్రితమే అంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1808 సంవత్సరంలోనే కడప జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాకి కడప జిల్లా అనే పేరును పెట్టడం జరిగింది. 2009 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం వల్ల అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం జరిగింది. అప్పటి రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరులో నుంచి కడప అనే పేరు తీసేసి కేవలం ఈ జిల్లాకి వైఎస్ఆర్ జిల్లానే అని పేరు పెట్టడం అంటే ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం యొక్క విశిష్టతని కించపరచడమే అవుతుంది. ఈ జిల్లాలో నివసించే ప్రజల యొక్క మనోభావాలని కించపరచడమే అవుతుంది. ఉదాహరణకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరు తిరిగి పెట్టాలని 2 చేతులు జోడించి సవినయంగా కోరుకుంటున్నాను.